రాష్ట్రంలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా చేశాడు. అందులో బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి శ్రీనివాస్ ఆయన ఇవాళ చనిపోవడం చాలా బాధాకరం. ఆయన గతంలో కూడా ఆయన ఎన్ఎస్యుఐ స్టూడెంట్ లీడర్గా అంచెలంచెలుగా మరి 2 సార్లు మంత్రిగా అదేవిధంగా పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ సాధనలో ఆయన పాత్ర కూడా ఉన్నది. ఆనాడు కేసీఆర్ మరి ఈయన బీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ కొన్ని ఇంటి పరిస్థితుల వల్ల ఇంటి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత పార్టీ మారినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ పార్టీలో వచ్చాడు. కానీ అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబం ఎటువంటిదంటే బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చింది. దామోదరం సంజీవయ్యను రాష్ట్ర పిసిసి అధ్యక్షుడే కాకుండా కేంద్రంలో కూడా 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు కూడా అవకాశం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చేశారు, ఏఐసిసి అధ్యక్షుడు కూడా చేశారు. కనుక ఆ పార్టీలో ముఖ్యంగా ఇందిరా కాంగ్రెస్లో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుంది. కనుక ఇక ఫ్యూచర్లో మన కార్యకర్తలు తప్పనిసరిగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఐడియాలజీతో నడవాలి. బడుగు బలైన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడాలి. ఏదైనా ఒక మంచి మిత్రుడు అంచెలంచెలుగా ఈ స్థాయికి రావడం అనేది మామూలు మాట కాదు. కేవలం అది కాంగ్రెస్లోనే సాధ్యమవుతుంది. కనుక ఆయన చనిపోయాడు. కనుక తెలంగాణ మూవ్మెంటులో ఆయన పాత్ర మంత్రిగా పిసిసి అధ్యక్షుడు కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఈయన ఇతనికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ లాంఛనాలకు అంత్యక్రియలు చేయాలని కోరుతున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అని నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.